నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించి వారికి నిత్యం అందుబాటులో ఉంటూ వారి పరిస్థితులు చక్కదిద్దేందుకు, మెరుగైన జీవితాలను పొందేందుకు తన వంతు కృషి చేస్తానని స్వతంత్ర అభ్యర్థిగా కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని కృష్ణవేణి అన్నారు. తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తాను సికింద్రాబాద్ కోర్టులో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తానని, కంటోన్మెంట్ ప్రజల సమస్యలు నిత్యం తాను ఆఫీసుకు వెళ్ళి వస్తూ ఇతర సమయాల్లోనూ వాటిని చూస్తూ ఇబ్బందులు పడుతూ తీవ్ర ఆవేదనకు గురయ్యేదానినని, వర్షాకాలం వస్తే రోడ్లన్నీ చెరువులాగా ఉండేవని, డ్రైనేజీలన్నీ కంపుకొట్టేవని, మంచినీటి వసతి ఉండేది కాదని, మురికివాడలో ఈ విధంగా ఉండటం తనకెంతో కలవరపరిచిందని, ఈ విషయాలన్నింటినీ అప్పటి నుంచి దృష్టికి తెచ్చినప్పటికీ పరిష్కారం లభించేది కాదని, ప్రజల సమస్యలతో సహజీవనం చేస్తూ ఇబ్బందులకు గురయ్యారని అంటూ, మంచినీళ్లు రాకపోవడం, ఇలాంటి ప్రాథమిక అవసరాలు కూడా కంటోన్మెంట్ బోర్డు అధికారులు, ప్రజాప్రతినిధులు, గుర్తింపు పొందిన పార్టీలు పరిష్కరించలేకపోయారని, నేను స్పందించి రాజకీయాల్లోకి విచ్చేసి సమాజ సేవ చేయాలనుకున్నానని, అందుకే జాబుకు రిజైన్ చేసి నామినేషన్ వేశానని, ప్రజలు తనకు ఒకసారి ఓటు వేసి తన గుర్తు పెన్ స్టాండ్కు ఓటు వేసి బాక్స్లో 8వ నెంబర్కు ఓటు వేసి ఆశీర్వదించాలని ఆమె ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా జీవితాన్ని ప్రజల కొరకు సేవాభావంతో చేసేందుకు ముందుకు వచ్చానని, ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నా పేరు కృష్ణవేణండి. నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశాను, ఇండిపెండెంట్ అభ్యర్థిగా. నేను గవర్నమెంట్ సర్వెంట్గా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో 7 ఇయర్స్ జాబ్ చేశాను. అక్కడ ఎటువంటి కరప్షన్ కానీ అటువంటి లేకుండా సిన్సియర్గా ఆనెస్ట్గా వర్క్ చేశాను. ప్రజాసేవ చేయడమే నా యొక్క ధ్యేయము. తర్వాత అండి, నేను స్టడీస్ పిహెచ్డి పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేశాను. నా యొక్క టాపిక్ అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. ఉమెన్ సమస్యల మీద, వాళ్ళ యొక్క ఆర్థికంగా అన్ని విధాలుగా ఉమెన్ డిప్రైవ్డ్ సెక్షన్ సమాజంలో, వాళ్ళని అప్లిఫ్ట్ చేయడమే నా యొక్క టార్గెట్ అన్నమాట. అన్ని కమ్యూనిటీస్లో, ముస్లిమ్స్లో, హిందూస్లో, క్రిస్టియన్స్లో, ప్రతి కమ్యూనిటీలో లేడీస్ అనేవాళ్ళు అండర్ ప్రివిలేజ్డ్గా ఉన్నారు. వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ అందడం లేదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. సో వాళ్ళకు సమానత్వం కల్పించాలి, వాళ్ళు తన కాలమే తను నిలబడాలన్నట్టుగా చాలా వాళ్ళ అభివృద్ధి కొరకు పాటుపడాలని కూడా నా ధ్యేయము. అదే కాదు, పావర్టీ ఎలివేషను, పేదరికాన్ని నిర్మూలించాలి. స్లమ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేయాలి, అక్కడ ఉన్న సమస్యల్ని సాల్వ్ చేయాలి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. తద్వారా మన యొక్క దేశాభివృద్ధి జరుగుతుంది. సో ఇది ఈ యొక్క సమస్యలని ఫోకస్ చేసి వాటి కొరకు పాటుపడాలనేసి నేను ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నాను.